కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ బిఎస్సి 2024 పౌర శాస్త్రం సబ్జెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సెగ్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హిందీ వాటిలో రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాన్ని గుర్తించండి అన్నారు. సో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, దౌత్య నిర్మాణ శాఖ, న్యాయశాఖ. మనకు ది దౌత్య అనేది మనకు నేషనల్ గా ఉంటుంది, బట్ రాష్ట్ర పరంగా దౌత్య అనేది ఉండదు. సో ఏ బిడి అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ఎవరు? సో అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానిది ఎవరు? ఆన్సర్ అటార్నీ జనరల్. నెక్స్ట్, ప్రభుత్వ విధులకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు. సో చట్టాలను తయారు చేయడం, చట్టాలను అమలుపరచడం, ప్రజలందరికీ న్యాయం అందేలా చూడటం, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం. సో మనకు ఇది లేదన్నమాట. సో ఏబిసి మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్కి సంబంధించి సరైన జవాబుని గుర్తించమని ఇక్కడ అడుగుతున్నారు. సో ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారు. ఇది ఆర్టికల్ 158(3)(a) ప్రకారంగా ఉంటుంది ఇది. సో ఎక్కువ ఎందుకంటే అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. నెక్స్ట్, సాధారణంగా ఆ గవర్నర్ 5 సంవత్సరాల పదవీ కాలానికి నియమితులు అవుతారు. గవర్నర్ నియమింపబడే వ్యక్తికి 35 సంవత్సరాల వయసు ఉండాలి. సో ఏబిసిడి అన్ని కూడా రైట్ కనుక ఏబిసిడి అనేది ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ నెంబర్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్, ఇది గవర్నర్ విధులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించమని అడుగుతున్నారు. ఫస్ట్, శాసనసభకు జరిగిన ఎన్నికల అనంతరం మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం, ఇది కరెక్టే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదించడం కరెక్టే. హైకోర్టు మూర్తులను నియమించడం, సో హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమించడం అన్నమాట. సో ఇది రాంగ్ అవుతుంది. శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిరవధిక వాయిదా వేయాలని ఆదేశించడం. సో ఏబిడి రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్, ఇది రాష్ట్ర శాసనసభకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. మనకు దిగువ సభకు దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు ఉంటారు, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా సంఖ్య ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజిస్తారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న చట్టసభల సభ్యుల సంఖ్య 1971 నాటి జనాభా గణాంకాల ఆధారంగా కొనసాగిస్తున్నారు, రైట్ ఆన్సర్. రాష్ట్ర శాసనసభను ప్రధానమంత్రి రద్దు చేయగలరు. సో కేవలం ఏబిసి మాత్రమే రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి అని అడుగుతున్నారు, ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది, కరెక్టే. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తొలి మధ్యంతర ఎన్నికలు 1985 జరిగాయి, ఇది కూడా రైటే. పదవీ కాలం పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సుల మేరకు గవర్నర్ శాసనసభను రద్దు చేయగలరు. సో అన్ని కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు ఇక్కడ. సో మనకు శాసనసభకు పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు, ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్, 18 సంవత్సరాలు పైబడి ఓటు హక్కు ఉన్న ఓటర్లందరూ ఎన్నికల రోజున ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు, కరెక్టే. సో ఓటర్లు తమ ఓటర్ గుర్తింపు కార్డును పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించాలి, కరెక్టే. ఎక్కువ ఓట్లు పొందిన వారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రకటిస్తారు.
సో ఏబిసిడి అన్ని కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ మనకు రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, కరెక్టే. అండ్ శాసనసభాపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి గవర్నర్ నియమిస్తారు, ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ మూడవది, ముఖ్యమంత్రి సిఫార్సుల మేరకు మంత్రి మండలి సభ్యులను గవర్నర్ నియమిస్తారు. సో కరెక్టే, ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది, దీన్నే రాష్ట్ర ప్రభుత్వం అంటారు. సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి లభించకపోతే రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసే ప్రయత్న ప్రభుత్వం ఏమంటారు? సంకీర్ణ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభ స్థానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే సంఖ్య 294. తర్వాత కరెక్టే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 175. తెలంగాణ ఎమ్మెల్యే సంఖ్య 119. తమిళనాడు ఎమ్మెల్యేల సంఖ్య 202. సో మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ మాత్రమే మనకు ఈజీగా ఉంటుంది. సో ఎమ్మెల్యేల సంఖ్య ఫస్ట్ ఇది 294, నెక్స్ట్ ది 175, అండ్ ది తెలంగాణ 119. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలికి సంబంధించి సరైన జవాబును గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్, దీన్ని ఎగువ సభకు విధాన పరిషత్ అంటారు. అండ్ శాసన మండలి సభ్యునిగా పోటీ చేసేందుకు 30 సంవత్సరాలు నిండి ఉండాలి. శాసన మండలి సభ్యుని పదవీ కాలం 6 సంవత్సరాలు ఉండాలి. సో ఇక్కడ మనకు ఏబిసిడి వన్ ఫోర్త్ ఆప్షన్, శాసన మండలి పరోక్షంగా ఎన్నికైన వారితో పనిచేస్తుంది. సో మనకు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా, శాసనసభ డైరెక్ట్ గా, శాసన మండలి ఇండైరెక్ట్ గా. ఏబిసిడి అన్ని కూడా రైట్ ఆన్సర్సే. 14th క్వశ్చన్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేసే శాసన మండలి సభ్యులను గుర్తించండి. ఆన్సర్ 1/3. నెక్స్ట్ ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఎమ్మెల్సీ ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎమ్మెల్యే ఎంతకు మించకూడదు? ఆన్సర్ 1/3. నెక్స్ట్ ఇది శాసన మండలిలో వివిధ వర్గాల నుంచి ఎన్నికయ్యే సభ్యులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. సో మనకు 1/3 సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/12 సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఇది 1/6 సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. పట్టభద్రులు ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 1/3 సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. సో ఏబిడి అనేవి రైట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ ఇది శాసన మండలికి రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేసే సభ్యుల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ 1/6. నెక్స్ట్ ఇది కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబుని గుర్తించండి. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం ప్రకారం 3 రకాల అధికారుల విభజన జరిగింది, కరెక్టే. నెక్స్ట్, సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో బిల్లుని ప్రవేశపెడతారు, ఇది కూడా రైటే. నెక్స్ట్, ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు, ఇది కూడా రైటే. ఇక్కడ సభలోని అధికార పక్ష సభ్యులకు మాత్రమే బిల్లు పత్రులను పంచుతారు. సో ఇది రాంగ్ ఆన్సర్ అండి. సో ఏబిసి మాత్రమే రైట్ ఆన్సర్స్ అవుతాయి, అందరికీ పంచుతారు యాక్చువల్గా. సో కేవలం అధికారులు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు ఎవరి ఆమోద ముద్ర అనంతరం చట్టంగా మారి గెజెట్ లో ప్రచురితమవుతుంది? ఆన్సర్
గవర్నర్. నెక్స్ట్ ది గవర్నర్ కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుందని రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆర్టికల్ 163 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి అధికారాలు విధులకు సంబంధించి సరైన జవాబును గుర్తించమని అక్కడ అడుగుతున్నారు. సో రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ ది మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడంలో తిరుగులేని అధికారులు కలిగి ఉంటారు. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. గవర్నర్ కు మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. సో ఏ బిసిడి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు సంబంధించి సరైన జవాబును గుర్తించాల్సి ఉంటుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సారీ నెక్స్ట్ ఆప్షన్ సారీ సారీ, హైకోర్టు న్యాయమూర్తుల పదవి కాలం వయసు 62 సంవత్సరాలు. అండ్ హైకోర్టు ప్రాథమిక హక్కులకు రక్షణ కోసం ఆర్టికల్ 226 ప్రకారం 5 రకాల రీట్స్ ను జారీ చేస్తుంది. సో మనకు ఏబిసిడి 4 కూడా రైట్ ఆన్సర్స్. సో ఏబిసిడి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.